ఓం గ్రహదేవాయ నమః. మహోన్నతమైనటువంటి సర్వ 12 రాసులు కలిగినటువంటి ఓ భక్తులారా, ఈ వారం శనివారం శని భగవానుడికి అత్యంతమైన ప్రీతికర వారం. ఈ శుభ సమయములో, ఈ శుభానందములో శుభప్రదంగా యోగప్రదంగా ఆ శనేశ్వరుని అనుగ్రహం మీద ఈ శనివారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా మన భక్తులు అందరికీ కూడాను సర్వకర్మ ప్రక్షాళన ద్వారా వారు చేసేటువంటి సర్వకార్యములైనటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల యందు సర్వ సంపదలతో కూడిన ఆనందకరమైన కీర్తి కనకాలతోటి త్రుతూగాలనేటువంటి ఆశయంతోటి డాక్టర్ అంజాల మీకు అందిస్తున్నాడు. ఈ శనివారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా దాన్ని అధిగమించి ముందుకు పోయేదానికి చిన్న పరిహారం, ఒకటే పరిహారం, శనివారం ఈ శుభప్రదమైనటువంటి వారం. శనివారం నేను ఎప్పుడు ఒకే మాట చెప్తున్నాను, గ్రహం మూలం సర్వం జగత్. ఈ యొక్క కలియుగంలో కలియుగేశ్వరుడే శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడే కలియుగేశ్వరుడు అనేది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సర్వదేవతలు అనుగ్రహం మీకు వెళ్ళవేళ్ళ ఉంటూనే ఉంటుంది, దాంట్లో రెండో ఆప్షన్ లేదు. ఉన్నా కూడా ఈ కలియుగంలో శ్రేష్ఠుని యొక్క ప్రభావంతో ఏదైనా సరే మేలు జరగడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ శని ప్రభావంతో ఇబ్బంది వస్తుంది అనేటువంటి ప్రతి వాళ్ళు భ్రమిస్తున్నారు. భ్రమ వద్దు, ఆలోచించేయండి. ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానాన్ని మనం అవలంబింపజేసుకునేదానికి ప్రధాన సూత్రధారి ఈ కలియుగానికి అధిపతి శని భగవానుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ సదాశివుడు కానీ శ్రీ మహావిష్ణువు కానీ సర్వదేవతలు ఎవరైనా కానీగాక వారు అందరూ కూడా మీకు ఎప్పుడు కూడాను సుఖసౌఖ్య భోగభాగ్యాలతో వర్తిల్లాలని వారు చల్లని చూపుతో మీకు కరుణ కురిపిస్తూనే ఉంటారు. కానీ కలిగమునందు కలిమాయ చేత కలిగేటువంటి సర్వకర్మ ప్రక్షాళన కలిగింపజేసేవాడు శని భగవానుడు. ఇది గుర్తుంచుకుంటారని మా తల్లిదండ్రులందరికీ కూడాను మరీ నేను మీకు ప్రార్థిస్తున్నా, అభ్యర్థిస్తున్నా. శనివారం ఉదయించి రాత్రి వరకు కూడా తెలివార నక్షత్ర యోగకర్ణాన్ని పరిశీలించిన మీదట 12 రాసులు కలిగినటువంటి విధి విధానాన్ని తెలియజేస్తూ ఈరోజు మీరు ఎలాంటి పరిహారం ఆచరించాలో తెలియజేద్దానికి ముందుకు వెళ్దాం. ప్రధంగా కూడా అశ్విని భరణి కృతిగా 1వ పాదం మేషరాశి అంటారు. రాశిలోని కుజభగవానుడు ఉన్నాడు. మంచిదైన రాశికి చూడండి, దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు లౌభాగ్యస్థానంలో ఉండటం ధనక్షయం కలిగేదానికి అవకాశం కలుగుతుంటే, వాళ్ళకి కృతిగా 2, 3, 4 పాదములు రోహిణి, 4 పాదములు మృషిర, 2 పాదములు కలిగినటువంటి ఆ యొక్క వృషభ రాశి వారికి అష్టమ స్థానములో రాశాధిపతి శుక్రుడితో కలిసి ఉండటం భోగభాగ్యాలకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, అలాగే మృషిర 3, 4 పాదములు, అలాగే ఆరుద్ర 4 పాదములు, పునరుసు 3 పాదములు కలిగిన మిథున రాశికి సప్తమంలోనే రాశి వ్యాధిపతితో కలిసి ఉంటే, అలాగే ఆ యొక్క పునరుసు 4వ పాదం పుష్యమి 4 పాదములు ఆశ్లేష 4 పాదముల కర్కాటక రాశి నానా, ఈ కర్కాటక రాశి వారికి రాశిలోని రాహు ఉండి రాశికి సప్తములో కేతు ఉండడం ఇబ్బందికరంగా ఉండడంతో పాటు రాశి వ్యాధిపతి, రాశికి తృతీయాధిపతి అయిన బుధుడు, రాశికి ద్వితీయాధిపతి అయిన రవి కూడా అష్టములో ఉండటం ఇబ్బందికరంగా ఉంటే, అలాగే మనకున్నటువంటి మఘ పుబ్బ ఉత్తర 1వ పాదం కలిగిన సింహరాశి వారికి పంచమములో అంటే 5వ స్థానంలో శని భగవానుడు రాశికి తృతీయ మిత్రాధిపతి, అలాగే ఈ యొక్క సింహ రాశికి వచ్చే దశమాధిపతి అయిన శుక్ర భగవానుతో కలిసి ఉంటే ఆ యొక్క వృత్తికరమైనటువంటి విషయాలు సింహరాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంటే, అలాగే ఉత్తర 2, 3, 4 పాదములు హస్త 4 పాదములు చిత్త 2 పాదములు గల కన్యారాశి భక్తులకి ఈ యొక్క శని భగవానుడు కుటుంబ స్థానములో రాశి ద్వితీయ వాక్స్థానాధిపతి, అలాగే అద్భుతమైన రాశికి నౌభాగ్య ధనాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉండటం అటు విధానాలు ఇబ్బంది కలిగిస్తుంటే, అలాగనే చిత్త 3, 4 పాదములు స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములు కలిగిన తులారాశి వారికి రాశికి చూడండి రాశాధిపతి అయిన శుక్ర భగవాను శని భగవానుడితో మిత్రక్షేత్రంలో ఉండడం మిత్రుల వల్ల కొంచెం ఇబ్బంది కలిగించేది అవకాశం కల్పిస్తుంటే, అలాగే విశాఖ 4వ పాదం
అనురాధ నాలుగు పాదములు, జ్యేష్ఠ నాలుగు పాదములు కలిగినటువంటి వృక్ష రాశి వారికి రాశిలో గురువు ఉండడం యుగదాయకమైన రాశి కుటుంబస్థానములో వాక్స్థానములో శని భగవానుడు రాశి వ్యాధిపతి రాశి సప్తమాధిపతితో కలిసి ఉండటం ఇబ్బంది కలిగిస్తూ ఉంటే, అలాగే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదంగానే ధనుసు రాశి వారికి ఈ రాశిలోనే శని భగవానుతో పాటు రాశి లాభాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉండటం ఇబ్బందికరంగా ఉంటే, అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రమణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు మకర రాశి వారికి ధనిష్ట మూడు నాలుగు పాదములు అలాగే కుంభరాశి కలిగి ఉంటుందన్నమాట. చంద్రశం నాలుగో పాదం మూడు పూర్వపాదం మూడు పాదం కుంభరాశి వారికి, కుంభరాశి వారికి రాశాధిపతి శని భగవాన్ దశమస్థానంలో ఇబ్బందికరంగా ఉంటే, తుదపరి కలిగిన పూర్వపాత్ర నాలుగో పాదం ఉత్తరాపాత్ర నాలుగు పాదములు రేపతి నాలుగు పాదము కలిగినటువంటి మీనరాశి వారికి ఈ యొక్క దశమస్థానములో రాశికి అష్టమ తృతీయాధిపతైన శుక్రుడితో కలిసి ఉండడం, రాశికి పంచమ అలాగే రాశికి చతుర్థ సప్తమాధిపతి అయిన రవి బుధుడు వేయు స్థితిలో ఉండడం, ఈ టోటల్గా మన పన్నెండు రాశుల వారికి గ్రహస్థితుల్ని ఈరోజు అంటే శనివారం ఉదయించిన రాత్రి వరకు విశ్రమించే వరకు వారి వారి యొక్క ప్రతి విషయాన్ని గమనించినప్పుడు తిదివార నక్షత్రాన్ని మొత్తాన్ని పరిగణలో తీసుకొని యోచించి పరిశీలించినప్పుడు వారు కలిగేటువంటి ఎటువంటి ఇబ్బందుల నుంచి కూడాను మీకు మంచి జరగాలి, జరుగుతుంది. జరగాలంటే ఆ యొక్క శనేశ్వరుని అనుగ్రహం సంపూర్ణ స్థితిలో మీకు కావాలి. శనేశ్వరుని అనుగ్రహం కావాలంటే మనసా వాచ కర్మన గనక ఆ శని భగవాన్ని నేను చెప్పేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఒక చిన్న మూడే మూడు మాటలు కలిగిన మంత్రాన్ని నేను చెప్పిన విధంగా పాటించండి. సర్వశుభం మన శనివారం మన భక్తులు కలుగుతుంది. ఏమీ లేదు, మీరు ఆలోచించాల్సింది, కష్టపడాల్సింది ఏం లే. ఉదయం లే స్థానాంతరం అయిన తర్వాత సూర్యుడికి ఎదుగు నించుని ఓం శం నమః, ఓం శం నమః అని మంత్రాన్ని పఠించేటప్పుడు నువ్వులు దగ్గర పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, నువ్వులు లేని ప్రదేశం ఉండదు, నువ్వులు దొరకని రోజు ఉండదు, ఇల్లు ఉండదు, గ్రామం కూడా ఉండదు. కాబట్టి ఎక్కడైనా సరే నువ్వులు సాధించుకొని ఆ నువ్వుల్ని రెండు గింజలు పెడతారా, మూడు గింజలు పెడతారా, గుప్పిడి పెడతారా, ఎన్నో మీ ఇష్టమైనన్ని చక్కగా కూడా ఓం శం నమః ఇంతే. దీన్ని ఓం శం నమః ఇది పెట్టడం అట్లా నూట ఎనిమిది సార్ల యాభై నాలుగు సార్ల ఇరవై ఏడు సార్ల ఇరవై ఏడు తగ్గకుండా నూట ఎనిమిది పైన మీ ఇష్టం, మీ శక్తానుసారం ఈ మంత్రాన్ని చేసి ఆ నువ్వుల్ని ప్రతి మాట చెప్పినప్పుడు ఓం శం నమః అన్నప్పుడల్లా కూడాను సూర్యుడి ముందు పెట్టాలి. ఇట్లా పెట్టినవన్నీ కూడా తీసి దాంట్లో బెల్లం కలిపి చక్కగా కూడా వాయిసాలండి, కాకులుగా పెట్టండి. ఈ శనివారం సర్వకార సర్వావస్థ సర్వసమయైన సంపూర్ణంగా కూడా మన భక్తులు ఏది చేయాలని నిర్ణయించుకుంటారో సంపూర్ణ స్థితిని కలిగిద్దాన్ని శనేష్ పట్టాడు వదిలాడు లాగాడు పీకాడు తీసేద్దాం పోతుంది పోవాలి అనే యోచన ఆలోచన మనసా వాచ కర్మన రానివ్వకండి. మీరు ఇన్ని పూజలు పురస్కారాలు యాగాలు యజ్ఞాలు ఎన్నో చేస్తున్న తల్లులారా తండ్రులారా మీరు చేయని పనులు ఉంటాయని అనుకోవడంలా, ఎంతో దేవతలు ఎన్నో రకాలైన ముక్కులు ముక్కుతుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, పొంగళ్ళు నైవేద్యాలు పెడుతుంటారు, ఎన్నో రకమైన పుష్పాలతో పూజిస్తుంటారు, అలాగే రకరకాలైన ఫలహారాలని స్వామివారికి ఆరోగింపు చేస్తుంటారు, ప్రసాదంగా అందరం కూడా తీసుకుంటున్నా కూడా ఎందుకు ఇబ్బంది జరుగుతుంది? మీ కుటుంబంలో ఎందుకు ఆర్థిక సమస్య వస్తుంది? ఎందుకు వివాహ సమస్య వస్తుంది? ఎందుకు సంతాన సమస్య వస్తుంది? ఎందుకు ఆ యొక్క విద్యా బుద్ధి జ్ఞానాలు ఇబ్బంది వస్తుంది? ఎందుకు ఉద్యోగ విషయాలు ఇబ్బంది వస్తుంది? ఎందుకు దాంపత్య జీవితంలో అనుకోనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఎందుకు తెలియనటువంటి మానసిక వ్యధ జరుగుతుందో ఒక్కతలో పరిశీలించింది. అదే కలిమాయ. కలియుగంలో కలిగేశ్వరుడు శరీశ్వరుడు కనుక ఆ శరీశ్వరుని యొక్క ప్రభావం మీదనే ఇవన్నీ జరుగుతాయని మీరు భ్రమిస్తున్నారు. కాదు, శరీశ్వరు అనుగ్రహం లేకపోయినా జరుగుతుందని మీకు చెబుతున్నా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు శనేశ్వరుడు పట్టాడు వల్ల జరుగుతుందని మీరు అభిప్రాయపడుతున్నారు, కాదు. ఆయన అనుగ్రహం కోసం మనం చేయలేదు కనుక ఆయన అనుగ్రహం కావాలి. ఏదైనా అడగంది పెట్టదు, మీకు తెలిసిన సామెత ఇది. అలాగే ఆయన అర్చించి అర్థించి అభిషేకించి ఆయన్ని మనం అయ్యా నువ్వే దిక్కు ముక్కు రక్ష దక్ష అని ఒక్క మనస్సాబాధ్య కర్మను కనుక ఆయన యొక్క పాదపద్మ చరణాలు కనుక మనం తాకి ఆయన యొక్క అనుగ్రహం కోసం కనుక మనం చేయాల్సింది చేస్తే ఆయన అనుగ్రహం జరుగుతుందన్న శని పోవాలి పోవాలి అనేటువంటి పదం రాకూడదు రాకూడదు రాకూడదని మరీ 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 విన్నపిస్తూ, అలాగే మన యొక్క భక్తులైనటువంటి పన్నెండు రాసుల వారు కూడా యోగవంతంగా జరిగేదానికి మీకు శుభకరంగా ఉండాలని ఆస్వాదిస్తూ, పెద్దలు తల్లిదండ్రుల్ని చక్కగా సేవించండి, అత్తమామలు గమనించండి, అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరూ కలిసి ప్రేమతత్వంతో పది మందికి పంచండి, ఆ తుదపరి గురువుకు నమస్కరించండి, వృక్షాన్ని పెంచండి. ఈ ఐదు మీరు పాటిస్తే తొమ్మిది నవగ్రహ దేవతలు అనుగ్రహం మీకు కలిగిస్తారని కలిగించాలని కలిగిస్తూ మీరు సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండి నేను చెప్పే పరిహారం పాటించి పరమానందం పొంది మీరు పది మందికి ఆనందం పంచేదానికి విషయాన్ని తెలియజేస్తారని చిన్న నా కోరికను మీరు నెరవేరుస్తారని
నేను ఆశయంతో చెబుతున్నా, ఆశయంతో పనిచేయండి, నమ్మకం కన్నా కూడా విశ్వాసంతో పోయండి, సర్వశుభాలు మీకు జరగాలని జరుగుతాయని ఆశిస్తూ ఆశ్రయిస్తూ పెద్దలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవ అందజేస్తూ నమస్కారం, సెలవు.